నేను చూసినవే దాదాపు 100కు పైబడి కవితలు రోహిత్ వేముల సంఘటనపై వచ్చిన కవితలు ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ కొన్ని కవితల్ని కవి సంగమం నుంచి వచ్చిన కవితలతో కవి సంకలనాలు, కవితా సంకలనాలు, రెండు కవితా సంకలనాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో విజయ్ కుమార్ గారు ప్రచురించిన నక్షత్ర ధూళి కవితా సంకలనం అక్కడ టేబుల్పై ఉన్నది. దానికి ఈ కవితా సంకలనాన్ని అమ్మగా వచ్చిన ఆ డబ్బుల్ని వాళ్ళు స్టూడెంట్ వెల్ఫేర్ కోసం వినియోగించాలనుకుంటున్నారు. అయితే దానిపైన ఏమీ అలాంటి నిర్బంధం ఏం లేదు, కొన్ని కాపీలు అక్కడ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని విజయ్ కుమార్ గారు చెప్పారు, ఆయన వేద పని ఉండటం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాగే మరొక కవితా సంకలనం ఒక స్వప్నికుడి మరణం అనే పేరుతో వచ్చింది. ఆ కాపీలు కూడా బహుశా ఇక్కడ ఉన్నాయేమో. ఈ రెండు కవితా సంకలనాలు రోహిత్ వేముల సంఘటనపై వచ్చినవి. రోహిత్ వేములపై కవి సంగమంలో ఎంత ప్రతిస్పందన వచ్చిందో మనందరం చూసిందే. ఈ రెండు ముఖ్యమైన మాటలు మీతో చెప్పిన తర్వాత మనం ఇక మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రెండు మూడు కొటేషన్స్ నాకు దృష్టిలోకి వచ్చాయి. అవి మీకు ఒకసారి వినిపించి ఆ తర్వాత ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. పోయిట్రీ ఇస్ జస్ట్ ది ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ బర్నింగ్ వెల్, పోయిట్రీ ఈజ్ జస్ట్ ది యాష్. జీవితంలో ఆ వేడి, ఆ ఉష్ణం, ఆ అగ్గి రాజుకుంటూ ఉంటే, ఆ మంటల్లో మనం నిజంగా కాలుతుంటే, అలా రాలిన బూడిదే కవిత్వం అన్నాడు లియోనార్డ్ కోహెన్. అలాంటి ఆ కవిత్వాన్ని పండించడానికి కవి సంగమం చేస్తుంది కృషి. పెబ్రో నిరుడో ఇంకొక గొప్ప మాట అన్నాడు, పోయిట్రీ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పీస్. అలాంటి బూడిదని మనం మన జీవితాలని అలాంటి బూడిదగా మార్చినప్పుడు, ఆ కవిత్వ బూడిదగా మార్చినప్పుడే అది ఒక శాంతి ప్రక్రియగా మారుతుంది. మనం కవి సంగమం ద్వారా అలాంటి కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలో తీసుకురావడానికి ఈ చేస్తున్న ఈ ప్రయత్నాలు, కవులుగా రాస్తున్న కొత్త తరంలో రాస్తున్న కవులు, వీళ్ళు రాస్తూ ప్రచురిస్తూ వస్తున్న పుస్తకాలు, వీళ్ళని ఆదరిస్తున్న పాఠకులు ఉన్నారు. డేవిడ్ కెరడెన్ చెప్పిన ఒక గొప్ప మాట ఉంది, ఇఫ్ యు కాంట్ బి ఎ పోయెట్ దెన్ బీ ది పోయం. కవిత్వం రాయలేకపోతే కనీసం కవితగా అన్న బతకాలి. ఇలాంటి భావాల్ని కవితగా బతకడం అంటే మన సమాజంలో మానవీయ విలువల్ని, సామాజిక ప్రమాణాలని మనం ఆచరిస్తూ ఇతరుల్లో వాటిని, ఆ చైతన్యాన్ని మనం కలిగిస్తూ జీవితాన్ని కొనసాగించడం. అలాంటి గొప్ప జీవితాన్ని ప్రసాదించేది కవిత్వమే. ఆ కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన గ్రూప్ మన కవి సంగమం. ఈరోజు మన గ్రూప్లో మూడు తరం కవుల కవిత్వ పఠనం కార్యక్రమంలో సీనియర్ కవిగా తన కవిత్వ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు జోగంటి జగన్నాథం గారు. జోగంటి